దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రూపొందించిన ఈ వాచ్ యాప్ ను 9వ తేదీ వరకు ఆపరేట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ వాచ్ యాప్ సెక్యూరిటీ డేటా సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ పేర్కొంది. అనుమతి ఇచ్చేందుకు 5 రోజులు పడుతుందని ఏపీటీఎస్ చెప్పింది. ఈ లోపు యాప్ ను పరిశీలించాలని ఏపీటీఎస్ కు ధర్మాసనం సూచించింది. సెక్యూరిటీ పరిశీలన లేకుండా యాప్ ను ఉపయోగించడానికి వీల్లేదని పిటిషనర్లు కోరారు. ప్రభుత్వ యాప్ ఉండగా ఈ యాప్ ను ఎందుకు చేశారని పిటిషనర్లు ప్రశ్నించారు. ఎస్ఈసికి ఒక యాప్ ను రూపొందించుకునే అనుమతి భారత ఎన్నికల సంఘం ఇచ్చిందని ఎన్నికల కమిషనర్ న్యాయవాది స్పష్టం చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల కమిషన్ కూడా ఇలా తయారు చేసిందని న్యాయవాది వెల్లడించారు. ఈ నెల 9కి విచారణ వాయిదా పడింది. అప్పటి వరకు యాప్ ను వినియోగించవద్దని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశించింది.